హాయ్ హలో నమస్తే, నేను మీ సీతారాం. మన జీవనది గోదావరి అనేటువంటి ఛానల్లో ఒక చిన్న ఒక గుడిని మీకు పరిచయం చేస్తాను. ఇది మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు దగ్గర ఒక దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం అనేది ఒక చిన్న దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి మనం ఎప్పుడు వెళ్తున్నాం చూడండి. ఆ దేవాలయ పరిసర ప్రాంతాలంతా కూడా పచ్చదనంతో నిండిపోయాయి. అక్కడ అలా మనం ముందుకు వెడుతూ వెడుతూ ఉంటూ ఉంటే కనుక మనకి ఇక్కడ ఒక లాకులు లాకులు అంటే ఏంటంటే, ఇక్కడ కాలువల్లోంచి నీళ్లు వదిలేటువంటి ఒక బ్రిడ్జిని మనం లాకులు అని చెప్పి అంటారు. అలాంటిది అది ఉందన్నమాట. దానికి అక్కడ అది దాటితే కనుక మనకు ఒక చిన్న దేవాలయం అనేది వస్తుంది. చూడండి, మీకు నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడండి ఫ్రెండ్స్. మనం వచ్చిందంతా కూడా ఈ దారి నుంచి. చూడండి నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయి, మీకు చూపిస్తాను నీళ్ళన్నీ. అంటే నీళ్లు వదులుతారనమాట, గేట్లు తెరిచినప్పుడు నీళ్లు వదులుతారు. అలా వదిలినప్పుడు అలా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఈ ఇవతల పక్కనేమో అంటే వ్యవసాయానికి వీలుగా నీళ్లు వదలడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఇవన్నీ గేట్లు ఫ్రెండ్స్, ఇవి గేట్ల నుంచి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సరి చూస్తూ ఉండండి. నీటి వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, గేట్లలోంచి వదులుతారు కాబట్టి వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినట్లయితే మాకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇది అనమాట. అట్లాగా ఆ విధంగా ఇలా పెడుతూ పెడుతూ ఉన్నాం ఒక కాలువ. ఆ గేట్లలోంచి అలాగా నీరు ఫ్లోటింగ్ అవుతూ అవతల వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది, నీకు కనబడుతూ ఉన్నట్టుంది. సరే, మనం దుర్గా మల్లేశ్వర స్వామి ఇదిగోండి, దుర్గాదేవి ఆలయం ఇక్కడ చూడండి. ఒక చిన్న ఇది పెట్టారు అమ్మవారిది, మార్టేరు లాకుల వద్ద. సరే, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదామండి మనం ఇప్పుడు. ముందు చూద్దాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది పెట్టారండి. ఇక్కడ చాలా బాగున్నాడు చూడండి సుబ్రహ్మణ్యేశ్వరుడు, పక్కనే వినాయకుడు. ఇక్కడే మనం కూడా కొబ్బరికాయలు అవి కూడా కొట్టుకుంటూ ఉండొచ్చు. మనం అమ్మవారిని మనం చూద్దాం. చూడండి వెలుగులో ఎంత బాగున్నారు అమ్మవారు. అమ్మవారు ఎంతో బాగున్నారు చూడండి అమ్మవారు. ఇది చాలా చిన్న గుడి, చాలా చిన్న గుడి. ఒక ప్రాంగణం కూడా మనం తిరుగుతూ ఉంటే కనుక తక్కువగా ఉంటుంది. చాలా చిన్న గుడి. భక్తికి సంబంధించింది వేరొకటి ఏది కూడా లేదు. భక్తి ముఖ్యం. అది గుడి పెద్దదా చిన్నదా అనేది మనం చూసుకోకూడదు ఫ్రెండ్స్. కాబట్టి భక్తి ప్రధానం. కాబట్టి ఈ గుడి దగ్గర ఒక పెద్ద చింత చెట్టు చూడండి, ఎంత పెద్ద చింత చెట్టు ఉందో. కొన్ని ఏళ్ల క్రితం అనుకుంటా, చూడండి ఫ్రెండ్స్. శీతాకాలంలో వీడియోస్ కోసం అటు ఇటు రావడం వల్ల బాగా జలుబు చేసిందండి. ఇంకా చూడండి ఒకసారి మళ్ళీ మీకు. అమ్మవారు స్పష్టంగా కనిపించారు కదండి ఫ్రెండ్స్. ఇక్కడేమో విభూది ఏదో పెట్టారు, సార్ అమ్మవారి కోసమని, వచ్చే భక్తుల కోసం అని విభూది పెట్టడం జరిగింది. ఇంకోసారి మనం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒకసారి దర్శించుకుందాం. ఇక్కడే కొబ్బరికాయలు కూడా కొడతారు ఫ్రెండ్స్. ఇక్కడ
సరే మళ్ళీ మనం రిటర్న్ ప్రయాణం అవుదాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్ద చింత చెట్లు ఇవన్నీ, పెద్ద చింత చెట్లు ఇవన్నీ. మనం మళ్ళీ రిటర్న్ ప్రయాణం అనేది మనం మళ్ళీ వెళ్ళిపోదాం. ప్రతి వ్యక్తికి కూడా భక్తి చాలా ప్రధానం. ఎందుకంటే అది గుడి పెద్దదా చిన్నదా, విగ్రహం పెద్దదా చిన్నదా అట్లాంటివి కాదు. మనకి ఏంటంటే మనకి భక్తి అనేది కావాలి, భగవంతుడి మీద ప్రేమ అనేది కావాలి, భగవంతుడి మీద ప్రేమ కూడా కావాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా వస్తుందో, నీళ్ళు ఎంత ఫ్లోటింగ్గా వెళ్తున్నాయో. అక్కడ ఒక ఆయన చేపలు కూడా పడుతున్నారు. చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది వాటర్. ఇది వ్యవసాయానికి ఉపయోగపడడానికి ఇలా నీళ్లు వదలడం, కాలువల ద్వారా నీళ్ళు అనేది వదులుతూ ఉంటారు కాలువలు. దీనికి చేప ఏమైనా చిక్కిందేమో చూడాలి. అంటే ఈ యొక్క ప్రవాహానికి చేపలు ఏమన్నా దొరుకుతాయేమోనని చేపలు పట్టడం అనేది జరుగుతుంది. అక్కడ రాలేదు చేప, ఏమీ రాలేదు. సరే మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆయన ప్రయత్నం ఆయన మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మానవుడు కృషివలుడు కదా, ఎందుకంటే ఏదో ఒక ఆశ అతన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది, ఆ ఆశతోటి అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి మనం మళ్ళీ వెనక వైపుకి మనం వెళ్ళిపోతూ ఉందాం. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇటుపక్క ఈ కాలవ, ఇందులోంచి నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఇటుపక్కకి వెళ్తున్నాయి. ఇది నీటిపారుదల శాఖ వాళ్ళకి సంబంధించింది ఫ్రెండ్స్ ఇదంతా. ఇక్కడేమో ప్రవాహం ఏమో చాలా తక్కువగా మామూలుగా ఉంది, కానీ చూడండి అక్కడ గేట్లు వదలగానే ప్రవాహం అనేది ఉధృతంగా ఉంది. ఇక్కడ పచ్చదనాన్ని మీరు బాగా చూడండి, ఎంత బాగుందో పచ్చదనం అంతా కూడా. మీరు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీయడము తర్వాత అందరిలాగా నేను అంత అనుభవజ్ఞుడిని కాదు. కాకపోతే నాకు నచ్చింది ఏదో తీయాలి, అది ఎవరికైనా నచ్చుతుంది, ఒక నలుగురికైనా నచ్చుతుంది, నచ్చితే చాలు, ఏదో సంతృప్తి అన్నమాట. అందుకోసమే నేను తీస్తున్నానండి. అందుకని ఒకసారి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.